అంటే సృజనాత్మక అంటే క్రియేటివిటీని మేలుకొలుపుతుంది, క్రియేటివిటీని ఇంకా పెంచుద్ది అనమాట. మన కథ కథాపాలన ఉద్దేశం ఏంటంటే మనకి క్రియేటివిటీని పెంచాలన్నమాట పిల్లలకి. క్రియేటివిటీ అంటే ఇలా కూడా చేస్తే బాగుంటుంది కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా, ఇంట్లో ఇంకోటా చేస్తే బాగుంటుంది కదా. ఉదాహరణకి ఒక డైరెక్టర్ ఒక సినిమా కథకి ముగింపు ఇలా ఇచ్చాడనుకోండి, ఇలా కాదు పిల్లలతో ఇస్తే ఇంకా ఎక్కువ బాగా ఎక్కువ రోజులు ఆడేది కదా సినిమా అని విద్యార్థి ఏమైనా చెప్పుకోవచ్చు చెప్పచ్చు. ఆ డైరెక్టర్కి తెలిస్తే నెక్స్ట్ రెండవ ఎపిసోడ్లో భాగంగా రెండవ పార్ట్ టూలో భాగంగా ఆ విధంగా చేయొచ్చు, లేకపోతే కొత్త సినిమా కాకుండా ఐడియాని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళంతా కొత్త డైరెక్టర్లందరూ చిన్నప్పుడు సినిమా చూసి విపరీతంగా ప్యాషన్గా సినిమా చూసిన వాళ్ళే, సినిమా కథల్ని ఇంకా మరింత బాగా ఎలా చెప్పొచ్చు అని వాళ్ళలో ఆ మేధో మదనం చక్కబట్టే కదా ఇంకా మరింత పాత సినిమాల కంటే ఇంకా మెరుగ్గా తీసి ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు, ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. మన తెలుగు డైరెక్టర్లు కూడా ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళగలిగారు, ఎలా వెళ్ళగలిగారు, వాళ్ళకి ఆ ప్యాషన్ కసి ఒక ఇది ఉంది కాబట్టి వాళ్ళలో సృజన మేలుకు చిన్నప్పటి నుంచి కథాపాత్రలు విన్నా వినబట్టి. ఇప్పుడు రాజమౌళి వాళ్ళ నాన్నగారు కూడా కథ రచయిత కథకు, కాబట్టి ఆ కథలు చెప్పడం వల్ల అతను కథను ఎలా చెప్పాలో బాగా తెలిసింది, కాబట్టి అతను ఆ అంతర్జాతీయ స్థాయికి వెతకగలిగాడు. అతనిలో సృజనాత్మకం మేలుకొంది, కథల కోసం మేలుకొంది, అతను బాగా చెప్పడం సౌందర్యాత్మకంగా చెప్పడం ఎలాగో తెలిసింది, అంత అభిరుచి ఉంది కాబట్టి ఎవరితో ఏ పాట రాయించాలో అతను తెలిసింది. సో ఇలాగా మనం అతను కొంత ఆలోచన శక్తి ఉంది కాబట్టి ట్విస్టులు పెట్టగలిగాడు. బాహుబలిని చంపింది ఎవరు అనేది ట్విస్ట్ పెట్టగలిగాడు, సెకండ్ పాయింట్ తీయగలిగాడు. అంటే కథను బాగా చెప్పడమే కదా, అక్కడ రెండు సినిమాలు తీయగలిగేలాగా చేసింది అది. కాబట్టి ఆ రెండు సినిమాలు తీసి అంతది 8 కోట్ల డబ్బుని మన బాక్స్ ఆఫీస్ ముందు మందలుకుంటారు అంటారు కదా ఆ భాషలో చెప్పాలంటే సినిమా భాషలో. అయితే మరి ఇదంతా ఎందుకు సాధ్యమైంది? వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్నగారు ఉండి టీచర్ గారు ఉండి ఎవరు కూడా ఉండాలి ఉంటారు అక్కడ. కాబట్టి అంత బాగా సాధ్యం కలిగిందంటే కనుక అంత సృజన శక్తులు అంతర్జాతీయ స్థాయిలో పెంపొందించబడ్డాయి అంటే కనుక అతను కథాబోధనలో అతను ఆరిపోయాడు అనమాట, కథాబోధనను బాగా ఆకలింపు చేసుకున్నాడు అనమాట. సరే ఇక మూర్తిమత్వ వికాసం, మూర్తిమత్వ వికాసం అంటే అక్కడ బోధన ఉద్దేశం కథాబోధనలో ఒక ఉద్దేశం ఏంటంటే మూర్తిమత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఒక పర్సనాలిటీ అంటే ఒడ్డు పడవలు ఎత్తులు తగిన పడవలు ఉండడం కాదండి, మరేంటి మూర్తిమత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే సైకలాజికల్గా ఒక మీనింగ్ ఉంది, అంటే ఒక కంప్లీట్ మ్యాన్గా తయారు, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా, సమాజంలో ఒక మంచి చెడ్డలు తెలిసిన వ్యక్తిగా ఒక పెద్ద మనిషిగా ఉంటాం. ఒక ముప్పులో చెప్పాలంటే ప్రతివాడు ఒక పెద్ద మనిషిగా తయారవడం అంటే ఎదుగురు అలా చేస్తాం అలా పాటు చేస్తాం లేకపోతే ఎలా చేస్తాం అని చెప్పేవాళ్ళగా ఉందనుకోండి వ్యవస్థ పాడవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ కథలు మనకి ఏం చెప్తాయండి, మూర్తిమత్వ వికాసాన్ని కలగజేస్తాయి, ఆ బోధన ఉద్దేశం అదనమాట. తర్వాత ధైర్యాన్ని కలిగిస్తాయి కథలు. అంటే ఉదాహరణకి బట్టి విక్రమ బట్టి విక్రమ కథలు తీసుకుందాం. ఆయన కథల్లో మృత్యువుతో పోరాడడం లేకపోతే మృత్యువుని ఎదిరించడం లేకపోతే బేతాళుణ్ణి మోసుకుని రావడం అసలు దేనైనా ఏ పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ఇవన్నీ మనకి ఈ కథల కథాభావన ఉద్దేశాలు అనమాట. అవి కలిగించాలన్నమాట విద్యార్థి. పిరికివాడిగా తయారు చేస్తే విద్యార్థి మంచి పౌరుడు కాగలుగుతాడా మరి? కాబట్టి ఈ కథల ద్వారా ఏముందలే, పెట్టకథల ద్వారా ఏం తెలుసుకుంటారులే, అదేం ఉపయోగంలే అనుకునే వాళ్ళందరూ కూడా ఈ కథాభావన ఉద్దేశాలను మనం గుర్తెరిగితే కనుక కథలు ఎంత పునాది ఎంత బాగా మంచి గట్టి పునాది రాళ్ళు మనకు అర్థమవుతుంది. ధైర్యం కలిగిన వ్యక్తులు ప్రధానికి బాలగంగాధర తిలక్, శివాజీ ఇలాంటి వీరోచితమైన నాయకుల్ని ప్రొజెక్ట్ చేసి అక్కడ దేశభక్తిని ప్రకటించలేదా, అప్పుడు దేశాన్ని అంతటినీ సమీకరించలేదా అతివాద నాయకుడు బాలగంగాధర తిలక్ స్వాతంత్ర ఉద్యమంలో చేయలేదా? ఎన్నో మంచి మంచి వీరోచిత కథల ద్వారానే మంచి మంచి కార్యక్రమాలకి మంచి ఉద్యమాలకి కుడికొల్పడం కుడికొల్పడం సాధ్యమైంది అన్నమాట. సరే సభాగమం లేకుండా మాట్లాడగలిగేలాగా తయారు చేయడం అనేది కళాబోధన మరొక ఉద్దేశం. సభాగమం అంటే స్టేజ్ ఫియర్, అంటే అక్కడ మాత్రం చక్కగా మాట్లాడతాడు విద్యార్థి.
అందరితో గుసగుసలు మాట్లాడతాడు, అల్లరి చేస్తాడు. రా ఇక్కడ రా క్లాసు, క్లాస్ ఎదురుగా వచ్చి మాట్లాడు, ఇక్కడ ఉంటే టేబుల్ దగ్గర కూర్చి మాట్లాడు, నీ వేదిక ప్రాంగణంగా వచ్చి మాట్లాడు అంటే కనుక మాట్లాడు. క్లాస్ రూమ్ దాకా కాదుగా, అసలు క్లాస్ రూమ్ అనిపించండి, సభా కార్యక్రమం లేకుండా మాట్లాడామంటే క్లాస్ అయిపోయింది అనుకోండి, తరగతి గది ఒక హై స్కూల్ తీసుకుందాం, లేకపోతే విశ్వవిద్యాలయం తీసుకుందాం, ఒక కళాశాల తీసుకుందాం, అక్కడ ఒక కళా ప్రాంగణం ఉంటుంది, విద్యార్థులందరూ గుమిగూడతారు, అక్కడ మీటింగ్ అనేది జరుగుతుంది, వచ్చి మాట్లాడమంటే రెండు మాటలు మాట్లాడలేని విద్యార్థులు ఉంటారు. అంటే తన మాతృభాషలోనే తను వ్యక్తం చేయలేని అశక్త ఉంటుంది. ఎందుకంటే ఇదంతా అంటే మాట్లాడే నైపుణ్యాలను అక్కడ పెంచుకోలేకపోయాడు. ఉదాహరణకు మన కళాభావన ఉద్దేశంలో భాగంగా మనం కథని మాట్లాడుతున్నాము, కథ చెప్పుకోదు. ఒకసారి ఏం జరిగిందంటే కథను తన ప్రజెంటేషన్ తను చేస్తాడు, తన స్టైల్లో తను చేస్తాడు. తన పిల్లలు తన స్టూడెంట్స్ ఉంటారు కదా, తన పీర్ గ్రూప్ ఉంటుంది కదా, తన సహాధ్యాయులు వాళ్ళ దగ్గర వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు. ముందు ఆ బెంచ్ ఆ గ్రూప్ ఆ బెంచ్లో ఒక ఐదు విద్యార్థులు ఉంటే కనుక ఐదుగురు విద్యార్థులకు అక్కడ ముందు చెప్తే కనుక ఇక్కడ 40 మంది ఉన్నారు తరగతి గదిలో ఎదురుగా వచ్చి ఐదుగురికి 50 మందికి చెప్పగలుగుతారు. ఆ 50 మందిని 500 మందికి చెప్పగలుగుతారు, 500 మందికి పెద్ద పెద్ద మైకులు పెట్టి 1000 మందికి చెప్పగలుగుతారు. అంటే అక్కడ ప్రజెంటేషన్ నైపుణ్యాలు అనేవి పెరుగుతాయి. ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం వల్లనే కదా రాజకీయ నాయకులు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ఓటు వేయించుకోగలుగుతున్నారు, ప్రజలు చెప్ప నమ్మించగలుగుతున్నారు. అంటే అర్థమేంటి, వాళ్ళకి సంభాషణ చాతుర్యం ఉంది, సభాతత్వం లేకుండా మాట్లాడే దమ్ము ధైర్యం ఉంది, చక్కగా మాట్లాడే మెసేజ్ చేరగలిగి కనెక్ట్ అయ్యే నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టి మనకి వాళ్ళు అలా సక్సెస్ కాగలుగుతున్నారు. ఇప్పుడు సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఇంతకుముందు కేసీఆర్ చక్కగా మాట్లాడే నైపుణ్యాలు, వాళ్ళ యాసలు, వాళ్ళ భాషలు, వాళ్ళ వాడిగా తెలంగాణ సంస్కృతిని పట్టి చూపే భాష అతను తెలుగు పండిట్టు 4-5 భాషలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఒక కొలిక్వల్ లాంగ్వేజ్లో ఒక సాధారణ మనిషిలాగా తెలంగాణ బిడ్డగా మాట్లాడి అతను సక్సెస్ అయ్యాడు. అతను అందుకే అతను భాష కోసమే దానికి కారణం ఈ సభాతత్వం లేకుండా చక్కగా తనవాడిగా మాట్లాడడం, అమ్మో నాకు ఏదో నా సిగ్గుపడడం, లేకపోతే పిల్లలు ఏం చేస్తారో, నా జుట్టు క్రాప్ చెందిపోయిందా, లేకపోతే నన్ను చక్కగా మాట్లాడుతున్నానో లేదా, నన్ను మొక్కలు పెడతారా లేదా అనుకుని వాడు చక్కగా మాట్లాడలేదు, చెప్పే విషయంగానే ఉండదు వాడు. తన పట్ల నన్ను సరిగ్గా నిల్చున్నాను లేదా, ఎవరన్నా పిల్లలు వంకలు పెడుతున్నారా, ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి కంగారు వచ్చేస్తుంది అనమాట. రెండో కారణంగా సభాతత్వానికి కారణం ఏంటంటే, స్టేజ్ ఫియర్ కారణం ఏంటంటే, ప్రముఖ కారణం ఏంటంటే నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ ఎదురుగా అని అనుకోవడం. కానీ ఇప్పుడు దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి, నేను చెప్పే విషయం చాలా మందికి తెలియదు అని అనుకోవాలి. వీడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా మంది ఉంటుంది, చాలా మంది పిల్లలకి తెలియని విషయాలు టీచర్కే తెలియదు. ఎందుకంటే వాడికి ఆ విషయం తెలుసు, అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏం లేదు కదా. ఈ సత్యం తెలుసుకుంటే సభాగతం ఆటోమేటిక్గా మబ్బులా తుడిచిపెట్టుకుపోతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియవు, నాకు తెలిసిందని నేను చెప్తున్నాను అన్న ఇంటికి వచ్చాడు అనుకోండి, తను ఏదో తను ప్రజెంట్ చేయగలదు, అమ్మో అందరూ గొప్పవాడు, నేనేం చెప్పలేనేమో, నాకు రాదేమో, అందరికంటే నేను చక్కగా చెప్పలేనేమో, ఇంటిగ్రియాలిటీ కనిపిస్తూ ఉన్నాడు అనుకోండి, ఇబ్బంది అయింది. తనకు తక్కువ తెలుసును లేక తక్కువగా అందరికంటే చక్కగా మాట్లాడలేనను అనుకోవడం వల్ల ఈ ప్రీచ్ చేస్తాను. సరే, ఇదంతా అభినిమింప చేయడానికి కథాబోధన ఉద్దేశించబడింది. నెక్స్ట్ రెండోది ఉత్సాహం కలిగిస్తాం. ఇదేనైనా చొరవగా చొచ్చుకోవడానికి మనకి ఈ కథాబోధన ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉదాహరణకి మీరు హీరో తీసుకుంటారు, సమస్యలు అందరూ ఉంటాయి, అందరూ బాధపడుతూ ఉంటారు, సినిమాలో కానీ కథలో కానీ బాధపడుతూ ఉంటుంటే హీరో ఏం చేస్తారండి, నేను ఉన్నాను ముందుకి, మీకేం కావాలని ఇనిషియేటివ్ తీసుకుంటాడు, ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడు, విరోచితంగా ముందుకు వెళ్తాడు. అదే లక్షణాలు వీడు విద్యార్థి ఏం చేస్తాడు, అంటించుకుంటాడు, వంట పట్టించుకుంటాడు. మరి శివాజీ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కథలు చెప్తుంది కదా, కాబట్టి ఇంత హీరుడయ్యాడు కదా. అంతెందుకు ఆ అభిమన్యుడు అర్జునుడికి సుభద్ర, అర్జునుడు సుభద్రకి చెప్తుంటుంటే విన్నాడట, ఎవరు శిశువుగా ఉండేది. సైకలాజికల్గా కూడా అది నిరూపితమైంది, ఎందుకంటే శిశువు భాష వింటుంది బయట లోపల ఉండి కూడా, పొట్టలో ఉండి కూడా అనేసి మనకు కొన్ని అధ్యయనాలు చెప్తా ఉంటాం. తద్వారా మనకి అంత వీరుడయ్యాడని చెప్తా ఉంటాం. అంటే చిన్నప్పుడు వేసిన వేషాలు అవి చాలా పటిష్టంగా ఉంటాయి అని చెప్పడానికి అనమాట. అందుకని కళాభావన ఉద్దేశాలు ఎత్తి మన పాఠ్యాంశాన్ని బోధిస్తే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అలా కాకుండా మనం
కొట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగాను కళ్ళు 590 రాసుకొచ్చేయండి, చూసి రాసేయండి, లేకపోతే నేనే నోట్స్ ఇచ్చేస్తున్నాను, నేనే రాసేస్తున్నాను బోర్డు మీద, నేను చెప్పినంత రాసేయండి, అందరూ ఒకేలాగా రాయండి అంటే వికాసం జరగదు. టీచర్కి చాలా సవాళ్ళు ఉంటాయి. 40 మందిని కంట్రోల్ చేయాలంటే 40 నిమిషాలు సాధ్యమయ్యే పని కాదు కాబట్టి కొన్ని సవాళ్ళు ఉంటాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో ఇవన్నీ ఈ 10 అంశాలు కూడా నెరవేరే అవకాశం ఉండటం లేదు. ప్రత్యేక శ్రద్ధ విద్యార్థి వహిస్తే తప్ప ఈ అన్ని ఈ ఆలోచన స్థితి పెంపొందించడం కానివ్వండి, సాహిత్యాభిరుచి పెంపొందించడం కానివ్వండి, భావ సౌందర్యాన్ని కలిగించడం కానివ్వండి, కథన కౌశల్యాన్ని రప్పించడం కానివ్వండి, నైతిక విలువలు పెంపొందింప చేసుకోవడం కానివ్వండి, సృజనాత్మక క్రియేటివిటీ పవర్ని పెంచుకోవడం కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ని రాబట్టుకోవడం కానివ్వండి, ధైర్యం కలిగిన వ్యక్తిగా తయారవడం కానివ్వండి, సభా కంపం లేకుండా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడే నైపుణ్యాలు సంపాదించుకోవడం కానివ్వండి, ఉత్సాహంగా ప్రతి సమస్యని ఎదుర్కొనే మానసిక సంసిద్ధత సముపార్జించుకోవడం కానివ్వండి, ఇవన్నీ అన్ని స్కిల్స్ రావాలి అంటే కనుక వీలైనంత సమయం విద్యార్థికి ఉండాలి. ఈ విద్యార్థి కూడా అంత సమయాన్ని ఇవ్వాలి. రేపొద్దున్న పాఠంలో కలుద్దాం. నమస్కారం.